ందు ప్రేమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు మా తండ్రి గారైనస్తారు నదురు నామంలో మీ అందరికీ నా వందనాలు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడలారా నేర్చిన బైబిల్ అంశముగా క్రీస్తు జీవించిన కాలంలో రక్షణ అనే అంశాన్ని ఈరోజు పరిశీలించుదాం లుకా పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు సంతోషంతో దిగి అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను ప్రార్థించుకుందాం సార్వా శక్తిమంతుడా కృపగల తండ్రి ఏసయా సన్నిధానములు తండ్రి నీవిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన అంశాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు అయా చేరి వచ్చిన బిడలను నన్ను అభిషేకించండి ఆశీర్వదించండి దీవించండి నీ పరిశుద్ధాత్మ శక్తితో నీవే నింపి సా సిగ్గు అపజయం కలగ చేయమని నజరేయుడైన యేసు క్రీస్ ప్రణామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా నేర్చిన బైబిల్ అంశముగా మనం గమనించినట్లయితే మాన ప్రియ వారు జీవించి ఉన్న కాలంలో మానవులకు ఎలా రక్షణ కల్పించినాడు అనేది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం మనము చాలా రోజులుగా ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం రక్షణ అంశాన్ని పరిశీలిస్తున్నాం పాత నిబంధనలో నిర్దోషయుగంలో రక్షణ ఎలా ఉన్నది అంటే దోషము లేని యుగములో ఆ దేవాది దేవుడే ఏదైనా వనములో వారికి రక్షణగా ఉన్నాడు వారితో ముచ్చటించేవాడు వారితో సంతోషముగా గలిపేవాడు ఎప్పుడు దోషము లేని యుగంలో ఆదామవ్వలతో వారు దోషము చేసినప్పుడు వారిని ఏం చేసినాడు ప్రేమించి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి అంటే రక్తబలి వారి పాపాలకు ప్రక్షాళన తాత్కాలికంగా చేసి ఆ చర్మం చొక్కాయలు తొడిగించి వారిని బయటికి పంపినాడు ప్రేమైనా దేవుని బిడలారా అది ఏమైతుందంటే మానవ దోషయుగముగా లేక యుగముగా చూస్తున్నాం అప్పుడు ఆధామవలకు రక్షణ ఎలా ఇచ్చినాడు అనే దాన్ని మనము మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవాది దేవుడు వాళ్ళని ఏం చేసినాడు అర్పణ చేత దేవుని సన్నిధికి రావాల్సి ఉన్నది రక్తబలితో అని వారికి తెలియకుండానే వారికి ఆజ్ఞను దారి చేసినట్టుగా దాయవాక్యము తెలియజేస్తుంది మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నించండి అన్నాడు సరే వాళ్ళు ఏం చేసినారు ఇదిగో వాళ్ళు దేవాడి దేవుని సన్నిధానంలో మొట్టమొదటి హత్య జరిగినట్టుగా చూస్తున్నాం హత్యానంతరము ఆ దేవాది దేవుడు ఇదిగో వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం తర్వాత ఏనుష్కాలంలో వారికి ఏమొచ్చేసింది ప్రార్థన అనే విషయం వారికి తెలిసినట్టుగా చూస్తున్నాం ఇంకా భూమి అంతా సాతాను బంధకములతో నింపబడినట్టుగా సాతాను యొక్క క్రియలను లేక ఆ బిడ్డల యొక్క పాప స్థితిని దేవుడు చూడలేక ఆది కాండంలో సంతాపడినట్లుగా ఆయన ప్రళయం రప్పించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం ఆ ప్రళయంలో ఒక కుటుంబాన్ని ఆయన ఆదరించినట్లుగా ఆ తర్వాత ఇంకా మనం ఏం చూస్తున్నాం నోహుకు తర్వాత ఆయన మరలా జనాన్ని ఆయన కుమారుల ద్వారా ఆయన అభివృద్ధి చేసినాడు ఎలా అలా చేసినప్పటికీనే వాళ్ళు ఏం చేసినారు పాప మనసు మొట్టమొదట దేవుని సన్నిధి బాగానే ఉంటున్నారు తర్వాత కొంతకాలానికి ఆ దేవుని సత్య దేవుని వదిలి వాళ్ళ విగ్రహాలను పూజించినట్లుగా చూస్తున్నాం నిమ్రోదు ఇంకా బలిష్టమైన రాజులు ఇక బాబేలి గోపురము ఈ విధంగా ముందుకు వస్తూ ఉండే దేవుడు చూసినాడు అయ్యో నా బిడలు ఎలా అని చెప్పేసి ఒక జనాంగాన్ని ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా పాత నిబంధన కాలంలో పితరుల యుగము రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలంలో ఆయన కుటుంబ వ్యక్తులతో మాట్లాడినాడు ఒకరికిచ్చిన ఆజ్ఞన ఒకరికి ఇవ్వలేదు కాబట్టి అలా చేసుకుంటూ ఆయన వచ్చి అబ్రహాం కాడికి వచ్చేసరికి ఆయన అబ్రహామును ఖైల్దీవుల దేశంలో నుంచి ఆ విగ్రహ ఆరాధన ఎక్కువగా ప్రబలి ఉన్న ఆ ప్రాంతంలో నుంచి ఒకే ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తి ద్వారా ఇదిగో ఆయన ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఇదిగో చూస్తున్నాం అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ నువ్వు విస్తరించు అన్నాడు ఇదిగో నీ దేశం నుంచి బయటికి రా అన్నాడు ఈ విధంగా ఆయనకిచ్చి భూమిని చూడు భూమిని ఇసుకను చూడు అన్నాడు ఆకాశ నక్షత్రాలను చూడు అన్నాడు అలా ఆశీర్వదిస్తాను నీ సంతానం ద్వారా అంతటికి నేను ఏమిస్తాను అన్నాడు రక్షణ కల్పిస్తాను అన్నాడు అరే ఈ విధంగా వస్తూ ఉంటే ఆ విధంగా అబ్రహాం తర్వాత ఇస్సాకు యాకోబు ఆయన సంతానం పన్నెండు మంది ఆ తర్వాత ఇంకేం చేసినాడు ఆ తర్వాత ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలోంచి వారిని విడిపించడానికి వారికి ఏమి ఇచ్చినాడు ప్రేమైన దేవుని బిడలారా ఎదుగో మోక్ష నాయకత్వం ద్వారా ఐగుప్తులో నుంచి అంటే పాప లోకములో నుంచి అంటే ఆ యొక్క విగ్రహారధలో నుంచి వారిని ప్రత్యేకింపబడిన జనాంగము లేక యూదులు లేక ఆ బెడలను బయటికి తీసుకొని వచ్చినట్టుగా వాళ్ళను ఎర్ర సముద్రము దాటించి వాళ్ళను కా పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించినట్టుగా చూస్తున్నాం అలా నడిపించుకుంటూ వస్తూ వచ్చి ప్రేమైన దేవుని బిడ్లారా ఇంకా గమనిస్తే ఆ యొక్క ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశయాత్రలో వారికి ఏమి ఇచ్చినాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా అదే ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి ఏమైపోయింది ఆ యొక్క యూదుల యుగము ప్రారంభమైంది లేక మోక్ష యుగము ప్రారంభమైంది ఆ పితరుల యుగము రెండు వేల ఐదు వందల సంవత్సరాల్లో ఇచ్చిన ఆజ్ఞని ఇంకొకరికి ఇవ్వలేదు అయితే నైతిక సూత్రాలు ఉన్నాయి ఎదిగో వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు అని చెప్పేసి దొంగతనము చేయవద్దు అని చెప్పేసి ఇంకా దేవునికి నీవు ఆ యొక్క దహన బలు అర్పించండి అని చెప్పేసి దేవుని సన్నిధానంలో అదిగో నిందారహితంగా జీవించండి అని అవి ఉన్నాయి నైతిక సూత్రాలు ప్రేమైనా దేవుని బిళ్ళారా ఈ యొక్క మోక్షయుగంలోకి వచ్చే లోపల ఆయన ఏం చేసినాడంటే వారికి ఆ యొక్క ఆ హోరే పర్వతంపై ఆయన దర్శనాన్నిచ్చి ఆయనకు ఆ జనాంగానికి ఏమి ఇచ్చినాడు ఇదిగో పది ఆజ్ఞలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం ఆ ఆజ్ఞలు లోపల సాధ్యమైనంత వరకు పాతవే అయినప్పటికీ ఒక ఆజ్ఞను రాతి పలకలపు చేత రాయించి ఇచ్చినట్టుగా ఆ తర్వాత మోషే నాయకత్వం తర్వాత యహోశివ యహోశివ నాయకత్వం తర్వాత ఇంకెవరు వచ్చినారు ఆ యొక్క అనాయకత్వం తర్వాత ఆయన ఏం చేసినాడు ఇదిగో న్యాయాధిపతులు ఎన్నుకున్నాడు సుమారుగా వాళ్ళు పదమూడు మంది అనుకుంటాను ఆ విధంగా ఎన్నుకొని ఆ నాయకత్వం ద్వారా తర్వాత వాళ్ళు రాజును కోరినట్లుగా సౌలు రాజు ఆ తర్వాత దావీదు మహారాజు ఆ తర్వాత సల్మాన్ మహారాజు ఇట్లు వస్తూ ఉన్నారు అయితే ఆ యొక్క కొంతకాలానికి వచ్చే లోపల ఆ రాజ్యం రెండు భాగాలు కావడము రెహబామ్ తర్వాత ఇంకొక ఎదుగో ఎరోబాము విగ్రహారాధనకి నడిపినట్టుగా చూస్తూ ఉన్నాం అనేక విధమైన ప్రవక్తులతో దేవుడు మాట్లాడినాడు మాట్లాడుతూనే వచ్చినాడు కాలము సంపూర్ణమైనప్పుడు బాప్తిస్ ఇచ్చి యోహాన్ని పంపినట్లుగా ఆ యోహాన్ తర్వాత ఆయన క్రీస్తు ప్రభుల వారిని ఇదిగో మనకు రక్షకునిగా ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం యూదుల కాలంలో అంటే పితరుల పితరుల యుగంలో మనం గమనించినట్లయితే అది వెలుగు ఎక్కువగా లేదు ఒక కుటుంబం కొరకే ఆయన తన దర్శనాన్ని ఇచ్చినట్టుగా కుటుంబం వారిని నడిపినట్టుగా చూస్తున్నాం ఆ దర్శనము ఆ యొక్క దర్శనము ఎలా ఉందంటే నక్షత్రకాంతిని పోలినట్టుగా చూస్తున్నాం ఇకపోతే మోక్ష ధర్మశాస్త్ర కాలంలో లేక పాత నిబంధన లేక ఆ పది ఆజ్ఞల కాలంలో చట్టంలో యూదయ చట్టంలో మనకేమిచ్చినా అంటే ఆయన చంద్రకాంతిని పోలినట్లుగా అది ఒక జనాంగానికి లేక ఒక నేషన్కు దేవుడు ఆదేశాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం ప్రేమైనా దేవుని బిడలారా ఆ తర్వాత అదే కాలంలో ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించి ఉన్నప్పుడు మానవులకు రక్షణ ఏ విధంగా ఇచ్చినాడు అనే అంశాన్ని మనము పరిశీలిస్తున్నాం ఆ అంశాన్ని పరిశీలిస్తే ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఇక్కడ ఒక వాక్య భాగము మనకు కనపడుతూ ఉంది లూక పంతొమ్మిదో ఉదాయము ఒకటో వచనము నుంచి ఆ యొక్క వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు అతడు జక్కయా అని చెప్పేసి మనము చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఇతనికి రక్షణ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం అతడు రక్షణ కొరకు ఏం చేసినాడు అనేది మనం గమనిస్తే దేవుని చూడాల అతడు పొట్టివాడే అయితే జన సమూహములో ఆయన చూడాలంటే ఆయన మేడి చెట్టు ఎక్కినట్టుగా చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా రక్షణ అప్పుడు దేవా దేవుడు అతను ఏం చూసినాడు ఆ దారులు పోతూ ఆయన ఏమన్నాడు ఆరవచనం అతడు త్వరగా అతడు ఏమన్నాడంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఇల్లు వార్త పంతొమ్మిది ఐదవచనం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జగ త్వరగా దిగుమో నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చినదని చెప్పాను ఆయన జక్క యొక్క యొక్క ఆశను చూసినట్టుగా హెయిగర్ ఆయన యొక్క కోరికను చూసాయో నేను పొట్టివాడుగా ఉన్నాను ఈ జనసాహంలో ఆ యొక్క జగత్ రక్షకును చూడలేకపోతానో అని ఏమో అని ఎక్కిన అంటే అతని యొక్క ఆసక్తిని లోపల దేవునిపై ఉండే ఆ యొక్క ఆసక్తిని చూసి ఆయన ఏం చేసినాడు త్వరగా దిగో నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినాడు వెంటనే కింది కిందికి వచ్చినాడు దేవుని సన్నిధానంలో ఆయన చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా ఇక్కడ చూసి అతడు కూడా మార్మనసు పొందినట్టుగా దేవుని సన్నిధానంలో అతడికి అతడు ఏం చేసినాడు ఎనిమిదవ వచ్చినంలో జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు ఆ నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను నేను ఎవరి వద్ద అన్యాయంగా తీ దేనిని తీసుకునేలా అతడికి నాలుగింతలు మరలా చెల్లించురని ప్రభుత్వం చెప్పాను నేనేమైనా అంటే దీని అర్థం ఏంటంటే అతడు ఇంతవరకు చేసిన ఆ దోషాలను లేక ఆ యొక్క తప్పిదాలను లేక ఆ దేవుని చట్టాన్ని వ్యతిరేకించి సంపాదించుకున్న ఆస్తిని తిరిగించినట్టుగా చూస్తున్నాం ప్రేమైనా దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో రిపిటెన్స్ అంటారు దీన్నే మారు మనస్సు అంటారు ఇదిగో చేసిన దాన్ని చేసిన తప్పిదాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని మరలా నీవు దాన్ని చేయకుండా ఆ తప్పిదానికి తగిన మూల్యం చెల్లించి ఆ దేవుని సన్నిధానంలో ఆ తప్పిదాన్ని కడిగేసుకోవడం ఇలా పొట్టి జక్కయ ఎదుగో ఆయన ఎదుగో రక్షణ పొందినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు అతను ఏం చేసినాడు ఒకే ఒకటి మేడి చెట్టు ఎక్కడము అనేది ఇక్కడ చూస్తున్నాం అంటే దేవునిపై ఆశ కలిగి చూస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రేమైనా దేవుని బిడలారా ఇంకా మనం గమనించినట్లయితే లూకాస్ వార్తలో మనం చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీని చూస్తున్నాం ఏడవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచ్చినా మనం గిన గమనించినట్లయితే ఒక పాపాత్మరాలైన స్త్రీ చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ముప్పై ఆరవ వచ్చినాన్ని చూద్దాం ప్రేమైన దే దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఆ యొక్క స్త్రీ కూడా అదిగో అత్తరుతో దేవుని సన్నిధానంలో ఆయనను ఏది అభిషేకించినట్టుగా చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఇక్కడ మనము గమనిస్తే ఆమె కూడా దేవుని దగ్గర తన యొక్క ఆ ప్రేమను వ్యక్తం చేసినట్టుగా ఆ దేవా దేవుడు తెలియచేస్తున్నాడు ఆయనను ఎలాగా ఆమె ప్రేమించింది లేక ఆయన కొరకు ఆమె ఏం చేసింది అని దాన్ని చూస్తున్నాం లుకాసు వార్తలో చూద్దాం పరిశ్రమల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను వేడుకొనను ఆయన పరిశైని ఇంటికి వెళ్ళి భోజనం కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న యొక్క స్త్రీ యేసు పరిశైని ఇంట భోజనం కూర్చుని వేయడం తెలుసుకొని ఒక అత్తరు బుడ్డి అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టుగా ఆయన పాదం వద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తను వాటికి పూసాను ప్రేమ దేవుని బిడలారా విలువైన ఒక అత్తర్ను తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో అంటే ఆమె పాపాత్మురాలే అయితే ఆమె చేసింది ఏంటి ఇదిగో దేవుని అమితముగా ప్రేమించింది ఈయన జగర్ రక్షకుడు అని చెప్పేసి ఆయన కాళ్లకు ఆ అత్తరు రాసి అదిగో కనీళ్లతో ఆ పద్ కాళ్ళ ఆ పద్మాలను కడిగినట్టుగా లేక కాళ్ళను కడిగినట్టుగా వాక్యము సెలవిస్తుంది ఆమె హృదయంలో ఆ దేవా దేవునికి ఇచ్చిన విలువను ఇక్కడ చూస్తున్నాం కన్నీళ్లతో పాపములు కడిగను అని చెప్పి ఏ స్వామితో ఏం చెప్పినాడు అమ్మ నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు పాపాలు క్షమించబడినాయి ఆమె పాపాలు క్షమించు దేవా అని అడగలేదు ఇక్కడ రక్షణ షరతులలో మనం చూస్తే ఆయనను ప్రేమించడను బట్టి ఆయన ఏం చేస్తున్నాడో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ ఆ దేవా దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఏ హృదయముతో నీవు దేవుని సన్నిధికి పోతున్నావు నేను పోతున్నాను మనం దేవుని హృదయంలో సనుగులు గునుగులు ఉన్నాయా ఎదిగో పూర్ణ హృదయంతో దేవుని సన్నిధానంలో ఆయన ప్రేమిస్తున్నామా మన కలిగినంతట్లో విలువైనది దేవునికి ఇస్తున్నామా దేవుని సన్నిధానంలో ఆయన నిజంగా ఆయనను మనం ఆరాధిస్తున్నామా ఆయన సన్నిధానంలో ఏదో చర్చికి పోవాలంటే పోవాలని చూస్తున్నామా ఈ విధంగా ఆ దేవాదేవుడు ఆమె యొక్క పరిస్థితిని గమనించి ఆమె పాపములు క్షమించినట్టుగా పాపాలు క్షమించడం అంటే అర్థం ఏంటి పాపం ద్వారా వచ్చిన శాపం పోతుంది శాపం ఆమెకున్న మొత్తము కడిగి వేయబడినట్టుగా ఆమె దేవుని బిడ్డగా రూపొందినట్టుగా దయవాక్యము సెలవిస్తుంది ఇది దీని అంతటి కారణం ఏంటంటే నీ విశ్వాసం నిన్న స్వస్థపరిచను అనేది లేఖనం యొక్క సారాంశం ఇంకా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడలారా ఇదిగో మార్కు వార్తలో కూడా ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే వారిని దేవుడు ఆ రోజులలో ఎలా రక్షించినాడు రక్షించడానికి ఆయన ఏ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళకు దేవుడు ఏ విధంగా రక్షణ ఇచ్చినాడు అనేది ఇక్కడ మనము గమనిస్తున్నాం మార్కు వార్తలో కూడా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండవ అధ్యాయంలో ఇదిగో మనం చూసినట్లయితే కొన్ని దినంలో పిమ్మట ఆయన మరలా కపేర్నములకు వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి కూజి వచ్చి కనుక వాకిట నైనను వారికి స్థలం లేకపోయాను కాబట్టి ప్రేమన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఆయన అనేకులు ఆ ఇంట్లో చొచ్చి ఉన్నారు ఆ ఇంట్లో ఆ యేస్సును దగ్గరికి పోవడానికి చేతగాక కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎందుకు తీసుకొని వచ్చి ఇది ఒక విచిత్రమైన రక్షణ ఎలా ఉందో చూడండి ఒక పక్షవాయువు అతడు అతడు మాట్లాడే శక్తి లేదు అతడు అతడు మాట్లాడడానికి నోరు పడిపోయింది అతడు నడవలేడు అతడు కదలలేడు మంచంలో మోయబడేవాడు అని చెప్పేసి అతని యొక్క స్థితి తెలియదు చాలామంది కూడినందు నా వారాయణ చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి పైకప్పు విప్పినారు ఇంటి పైకప్పు విప్పి అలాగే దించినారు అప్పుడు సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దించినారంట పైకప్పు అంటే వాకిట్లో నుంచి రావడానికి లేక ఎందుకు లేదు జన సమూహం ముందు ఎక్కువగా ఉంది ఈ మంచం మీద అయితే నెత్తుకొని రావాలా కాబట్టి పైకప్పు ఆయన కూర్చున్న ప్రదేశంలో పైకప్పును విపదీసి లేక ఆ సిమెంట్ రేకులు అనుకుందాం ఈ రోజులో అయితే ఆ రోజులలో అయితే ఆ యొక్క మట్టితో తయారు చేసిన ఒక పదార్థాలు లేక ఆ యొక్క రేకులు ఉండవచ్చు వాటిని వాళ్ళు ఏం చేసినారు పైకప్పు తీసి దించినారు కాసు వార్త రెండు ఐదు మూడో వచ్చినాం ఏసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉని పక్షవాయువు గలవా అనితో చెప్పాను ఇది చూడండి ప్రేమ నా దేవుని బిడ్డలారా చట్టాలు చూడండి మారుతూ ఉన్నాయి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆయన అడిగినాడా అడగలేదో అయితే వారు నలుగురు మోసుకొని వచ్చిన విశ్వాసాన్ని చూసినట్లుగా అయ్యో వారి బంధువై ఉండవచ్చు లేక సొంత తండ్రి ఉండవచ్చు లేక అనదములవుడు ఏమో మనకనవసరం వారి విశ్వాసాన్ని చూసి దేవుడు అసలు ప అసలు వాడిని పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం ఇక్కడ పక్షవాయువు గలవాడు అడిగినట్టుగా వాక్యంలో నిర్ధారణ లేదు అయినప్పటికీ వారి యొక్క విశ్వాసాన్ని ఐదవ వచ్చిన యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఇంకా క్రింది భాగానికి వస్తే నీవులేచి నీ పరిపెత్తుకొని నడుగుమని చెప్పాను అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పక్షవాయువు గల వారిని చూచి పదకొండు వచ్చినాం చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాడు వెంటనే రక్షించినాడు ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నాడో ఎన్ని సంవత్సరాల నుంచి వాడు అలాంటి స్థితిలో పడి ఉన్నాడు మానవులమైన మనస్థితి కూడా ఇలాగే ఉంది ప్రేమన దేవుని బిడలారా ఎదుగు సమాధానం లేని స్థితి నెమ్మది లేని స్థితి భద్రత లేని స్థితి క్షేమం లేని మనం అనుకుంటున్నాం బాగానే ఉన్నామని మనం అనుకుంటున్నాం ఐశ్వర్యవంతంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం ఉద్యోగాలు ఉన్నవే అని మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు ఉన్నారని మనం అనుకుంటున్నాము భర్త ఉన్నాడు ఇదిగో లేక భార్య ఉంది ఇదిగో పిల్లలు ఉన్నారు ఇదిగో ఈ మిద్దెలు ఉన్నాయి మేడలు ఉన్నాయి అన్నీ ఏదీ లేదు నీకు నీవు నేరు దౌర్భాగ్యుడిగా ఉన్నావు అంటే దీని అర్థం ఏంటంటే నీ ఆస్తికి భద్రత లేదు నీ కుటుంబానికి భద్రత లేదు అసలు నీకు నీకే భద్రత లేదు నీ శరీరానికి భద్రత లేదు ఎలా అంటే దీని అర్థం ఏంటంటే వాడు ఆ రోజులలో పక్షవాయువుతో ఉన్నాడు ఈ రోజులలో కూడా నీవు కూడా భద్రత లేని స్థితిలో ఉన్నట్టుగా చూస్తున్నాం యేసు వైపు ఆయన నీకు భద్రత ఇచ్చే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీకు సమాధానం ఇస్తాడు ఏ రోగం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా మరణించిన స్థితిలో ఉన్న ఆ దేవుడు లేపే దేవుడని ఇదిగో లాజర్ వృత్తాంతం తెలియచేస్తుంది కుళ్ళిపోయిన శవాన్నే లేపిన వాడు నాలుగు రోజుల క్రితం పూడ్చిపెట్టిన శవ ప్రేమైన దేవుని బిడలారా ఇదిగో నిన్ను కానీ నన్ను కానీ ఆ నజరేయుడు బాగు చేయలేడా ఇక్కడ నలుగురి విశ్వాసాన్ని చూసి అతని బాగు చేసినట్టుగా చూస్తున్నాం ఇంకా మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఒక వాక్యాన్ని చూద్దాం ఇక్కడ ఇరవై మూడో అధ్యాయంలో మనం చూస్తే ఒక వ్యక్తిని ఆయన స్వ బాగు చేసినట్టుగా చూస్తున్నాం ఒకసారి ఇరవై మూడు నలభై మూడు అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానను ఒక వ్యక్తి అయా ఇదిగో నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోని అడిగినప్పుడు నీవు నాతో కూడా పరదేశులు ఉందో ఆయనే సిలువలు మరణము పొందవలసిన వాడిగా ఉన్నాడు ఆయనే శిల్వకెక్కినాడు ఆయనే కొన్ని గడిలలో చనిపోతాడు అలాంటి స్థితిలో యేసో నీ రాజ్యంలోనూ జ్ఞాపకం చేసుకోయా అని అడిగిన ఆ దొంగను రక్షించినట్లుగా అతనికి శాశ్వత పరలోక రాజ్యాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడలారా క్రీస్తు ప్రభువు ఆయనే చనిపోవటకు సిద్ధంగా ఉండి కూడా ఆయన ఇతరులను కాపాడినాడని చెప్పేసి దాయవాక్యము సెలవిస్తూ ఉంది అతడు ఈ రోజులలో మనం గమనిస్తే ఆ దేవ దేవుడు అతనికి ఇచ్చేసినాడు ఇచ్చినాడో పరదేశం ఇచ్చినాడు అడిగిన వెంటనే మనకు కూడా ఇస్తాడు అంటారు ఇక్కడ ఇది క్రీస్తు ప్రభుల వారు జీవించి ఉన్న కాలములో పాత నిబంధన చట్టం కింద ఆయన జీవిస్తున్నాడు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు పాత నిబంధనలో ఆయన ఉన్నాడు ఆయన ఇంకా క్రొత్త నిబంధన చట్టం అమలు కాలే ఆయన చనిపోయిన తర్వాత అది ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఇదిగో ఆనాడు పాత నిబంధనలో వ్రాసిన వ్రాయబడిన ప్రవచనాలు ఇదిగో నేను నీతో నూతన నిబంధన చేయించున్నాను అనే ప్రవచనము నెరవేర్చబడింది ఇప్పుడు ఈ దేవాది దేవుడు ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడో పాత నిబంధన చట్టం కింద ఉండి కూడా అంటే దీని అర్థం ఏంటంటే ఆయనకు ఐదుగో మనుష్య కుమారుడికి భూమి మీదను పరలుక మందును సర్వాధికారం ఉందని చెప్పేసి మత తెలియచేస్తూ ఉంది ఆయనకు సర్వాధికారం ఉంది ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన ఎవరినైనా తన దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరచవచ్చు ఆదరించవచ్చు కాపాడవచ్చు అని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమేనా దేవుని బిడలారా ఇంకా మనము గమనించినట్లయితే మతైసు వార్తలో ఇంకొక వ్యక్తిని మనము చూద్దాం ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం గిర గమనించినట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడైన ఎవరుని చూస్తున్నాం ధనవంతుడైన ఎవరు మనము చూస్తున్నాం పంతొమ్మిది ఇరవై ఆరో వచ్చినాన్ని పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చి బోధకుడా నిత్యజీవం నిత్య జీవం పొందటకు నేనేమి చేయలేను అని ఆయన అడిగాను నిత్య జీవము కావాలంటున్నాడు ఇదిగో ఈ యొక్క ధనవంతుడైన యవ్వనుడు నిత్య జీవం ఎల్లప్పుడూ జీవించే పరిస్థితి కావాలంట నీలో జీవం లేదా ఉంది ఈ రోజులలో మనలో కూడా జీవం ఉంది ఈ జీవానికి ఏముంది తెగులు ఉంది ఈ జీవానికి ఏముంది భద్రత లేదు ఈ జీవానికి ఏముంది క్షేమం లేదు ఈ జీవం ఎలా ఉంది ఇదిగో సాతాన్ చేత బంధింపబడి ఉంది ఈ జీవం ఎలా ఉంది ఆ యొక్క ఆ రోగముల చేత ఉంది సమస్యల చేత ఉంది వేదనల చేత ఉంది కాబట్టి ఆ జీవానికి ఏం కావాలంటున్నాడో ఆ దైవ దేవుడు భద్రత ఇచ్చే దేవుడు క్షేమం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు ఈయన నిత్య జీవం కావాలని కోరుతున్నట్టుగా చూస్తున్నాం అయితే ఆ దేవా దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞలు ఏమి ఇచ్చినా అంటే నీవు ఏమి ఆజ్ఞలు కనుక్కో గై కొనుక్కో అన్నాడు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా అంటే గై కొను అని చెప్పేస్తున్నాడు అప్పుడు చెప్తున్నాడు ఈ పంతొమ్మిదో అధ్యాయము మత వార్త పద్దెనిమిదవ వచ్చినాం ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులు సన్మానింపము నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము అనున్నది అని చెప్పాను ఈ ఆజ్ఞలు పాటించు కుమారుడా అని చెప్పినాడు ఈయన అంటే నీవన్నీ నేను పాటిస్తూనే ఉన్నానయా నాకు చిన్నప్పటి నుంచే తెలుసయా మేము పుట్టు క్రైస్తవులమయా నాలుగు తరాల నుంచి క్రైస్తవులమయా అన్నట్టుగా ఈయన చెప్పినట్టుగా చూస్తున్నాం ఏ రోజుల్లో మనం కూడా అదే అయా మేము తరతరాలు క్రైస్తవుల మీనయా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తుల మీనయా ఇదిగో మాకు ఏసయో తెలుసాయా మా తాత పాస్టరు మా ఇంకొక ఆయన పాస్టరే ఈ విధంగా మనము చెప్పుకుంటున్నాం మేము రోజు చర్చికి పోతాం అయితే ఇక్కడ ఆజ్ఞలు పాటించు అంటున్నాడు పాటించినాడా పాటించాల అన్నీ అని చెప్పితే ఏమంటున్నాడు నీకు ఒక్కటి ఉంది నన్ను వెంబడించు అంటున్నాడు వెంబడించాలంట ఏంటి ఈ లోకంలో అతడు ఏంది ధనాన్ని ప్రేమించినట్టుగా చూస్తున్నాం దేనికంటే కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో ఆ దేవుడు ఇదిగో ఆయన గమనించే దేవుడని చెప్పేసి దేవా దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాయా అంటున్నాడు ఈరోజు మనం కూడా వెంబడించబడి ఎవరైనా వెంబడిస్తారా వదిలేనైనా తర్వాత చూస్తానులే అంటాం ప్రేమైన దేవుని కుమారుడా దేవుని కుమారుడా వాక్యం వింటున్న దేవుని బిడ్డ అదిగో ధర్మశాస్త్ర కాలంలో ఆ దేవ దేవుడు ఈ విధంగా ఇదిగో ఎవరి పొట్టి జక్కయ్యకు ఆయన యొక్క ఆయన ఎక్కి ఆయన వైపు చూస్తూ ఆశతో వచ్చిన ఆయన విశ్వాసాన్ని చూసి ఆయనకు రక్షణించినాడు రక్షించేది రోజు అది కాదు ఈ రోజులో కృత నిబంధనలో మనకు రక్షణ చరిత్రలు వేరుగా ఉన్నాయి నిబంధన వేరు మార్చబడినది అని చెప్పేసి అయితే ఏసునందు విశ్వాసం ఉంచాల్సిందే ఆ రోజైనా ఏ రోజైనా ప్రేమైన పాప స్త్రీ కూడా ఆయనను ఇదిగో కన్నీళ్లతో మనము ఆమె అత్తరు పూసి కాళ్లకు ఆ కన్నీళ్లతో పద్మాలు కాళ్ళు కడిగినట్టుగా చూస్తున్నాం ఏ రోజు యేసు కూడా మనం కూడా ఆయన పాద పద్మములను ఇదిగో మనము ఎదుగో కన్నీళ్లతో అంటే నీ యొక్క ప్రార్థన ద్వారా నీ క్రియ ద్వారా నీ ప్రవర్తన ద్వారా యేసులో నువ్వు బలపడాలా అని చెప్పేసి ఏసును ఇదిగో పూర్ణ హృదయంతో వెతకాల అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది ఇకపోతే ఆ యొక్క వాయువు గలవాడు అడిగినాడో ఏమో మనకైతే తెలియదు కానీ వారి యొక్క విశ్వాసాన్ని నలుగురి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఏం చేసినాడు ఆ కుమాన్ని ఆ యొక్క కుమారుణ్ణి ఆదరించిన కావచ్చు ఈ రోజులలో అలా కాదు ప్రేమైన దేవుని కుమారుడా నీవే మార్మనస్సు పొందవలసిన వాడవైనావు నీవే పశ్చాత్తాప పొందవలసిన వాడవైనావు నీ పాపావులు విషయమై నీవే దేవుని సన్నిధికి రావాల్సిన వాడవైనావు ఇదిగో రక్షణ షరతులకు లోబడవలసిన వాడవైనావు అయితే ఆ రోజులలో మనుష్య కుమారుడికి భూమి మీద పరలోకమందు సర్వాధికారం ఉంది కాబట్టి ఆయన పాత నిబంధన చట్టం క్రింద జీవించి ఉన్నాడు కాబట్టి ఇంకా క్రొత్త నిబంధన చట్టము అమల్లోకి రాలే ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఆయన మరణించిన తర్వాత వస్తుంది కాబట్టి అంటే పాత నిబంధన నెరవేర్పు జరిగిన తర్వాత వస్తుంది కాబట్టి ఆయన ఆ రోజులలో ఆ మనిషి కుమారుడు తన అధికారాన్ని ఉపయోగించి ఇదిగో ఆయన పాపాలు ఇదిగో ఆ పాపాలు క్షమించినట్టుగా వాక్యము సెలవిస్తుంది ఇంకా సెలవుపై ఉన్న దొంగ కూడా అదేవిధంగా దేవుని సన్నిధానంలో ఆయన నువ్వు అయా నీ రాజ్యంలోకి వచ్చిన జ్ఞాపకం చేసుకో లేదో నీవు నాతో కూడా ఇప్పుడే పరదేశంలో ఉంటావని ఇది ప్రేమైనా దేవుని బిళ్ళారా ఇది కూడా ఆ రోజులలో అతడు యూదుడై ఉండవచ్చు అతడు యోహాన్ చేత బాప్తిసం పొంది ఉండవచ్చు కాబట్టి అలా కాకున్నప్పటికి కూడా మనిషి కుమారుడు ఆయన వచ్చిందే పాపాత్మలను రక్షించడానికి పాపిని నశించిన పాపిని వెదకి రక్షించడానికి ఆ మనిషి కుమారుడు వచ్చినాడు కాబట్టి ఆయనను కూడా ఆయన మరణించే స్థితిలో కూడా ఇంకొక ఆత్మను ఒక పాపాత్మని ఇదిగో రక్షించి పరద చేర్చినట్టుగా చూస్తున్నాం ఇంకా మనం గమనిస్తే ధనవంతుడైన యవనుడు కూడా ఈ ధనవంతుడైన యవనుడు ఇతడు పుట్టు క్రైస్తవుడు అయినప్పటికీ ఇవన్నీ నేను ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను అంటున్నాడు పాటించినప్పటికీ అతడికి ఒకటి కొదువుగా ఉంది ఈ ఆజ్ఞలు అంటే ఏసును వెంబడించాలా అనేది అంటే ఇక్కడ ఈరోజు మనం కూడా యేసును వెంబడించాల్సిందే అయితే ఆస్తి ఉండొద్దా ఉండాల్సిందే ఐశ్వర్యం వద్దంటాడా ఉండాల్సిందే ఎందుకంటే అబ్రహామును వెండి బంగారాలతో ఆయన ఇదిగో సల్మోన్ మహారాజున విస్తారమైన ధనవంతునిగా ప్రపంచంలో గొప్ప చక్రవర్తిగా వెలిగింపజేసింది ఆ నజరేయుడే కాబట్టి అయితే వారికి ఇచ్చిన ధనము దావిదు మహారాజుకి ఇచ్చిన ధనం ఇవన్నీ ఈ ధనము దేవుణ్ణి దేవుణ్ణించి వాళ్ళని దూరపరచలేకపోయింది అంటే ధనము కంటే దేవుణ్ణి ఎక్కువగా వాళ్ళు ప్రేమించినట్టుగా చూస్తున్నాం కాబట్టి ఈ రోజులలో అలా చేస్తే విగ్రహారాధన అవుతుందని వాక్యము సెలవిస్తుంది అలా కాకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించుదాం వాక్యాన్ని మనము చేపడదాం అట్టి స్థితి ఆ నజరేయుడు మనకు దయచేయును నువ్వు కాక ప్రార్థించుకుందాం సర్వాశక్తిమంతుడా కృపగల తండ్రి పాత నిబంధనలు చట్టంలో నీకు సర్వాధికారం ఉంది కాబట్టి ఆ బెడలను నువ్వు ఆదరించినావు ప్రభు నూతన నిబంధనలు మమ్మలు కూడా నీ సన్నిధిలో తండ్రి ఆదరించండయా క్రొత్త చట్టంలో ప్రభు నీ అందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన ప్రతి బిడ్డకు బాప్తిని తీసుకున్న బయటికి ప్రతి బిడ్డను నీవే ఆదరించే దేవుడవు నీ పరిశుద్ధాత్మతో నింపే దేవుడవు ఇదిగో చేరి వచ్చిన బిడ్డలకు అడేస్తూ నామములో అనారోగ్యంలో ఉన్న బిడలకు ఇదిగో సంపూర్ణ స్వస్థత నీ నామం ద్వారా కలుగును గాక ఆయా చీకటి శక్తులను సాతాన శక్తులను ఇదిగో బంధిస్తున్నాను ఇదిగో పేదరికి ఇచ్చిన అధికారం ఇదిగో అధికారాన్ని వినియోగించుకుంటున్నాను చేరు వచ్చిన బిడలకు ఏ స్థితిలో ఉన్నా ఇదిగో వారి కుటుంబాల్లో ఉన్న అసమాధానం ఉంటే నదిడే స్నామం ద్వారా సమాధానము కలుగును గాక ఇదిగో స్వస్థత కలుగును గాక అయా ఐశ్వర్యం బిడల కలుగును గాక అటు స్థితి శాంతి సమాధానము నెమ్మది స్వస్థత భద్రత ఐశ్వర్యము ప్రభువా నూతన నిబంధనలో నీవు మాకు దయచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఎస్సయ్యా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 క్రీస్తునందు ప్రేమన దేవుని బిడలారా మీ అందరికీ నా వందనాలు